नमस्कारम आरके कम्युनिकेशन सिटी न्यूज की स्वागतम। రాష్ట్రంలో నవంబర్ 15వ తేదీ వరకు జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణం 1వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ పేదలకు వైఎస్ఆర్ సంపూర్ణ ఆరోగ్యం వైద్యం అందించారన్నారు. తదుపరి వచనం చంద్రబాబు దాన్ని విస్మరించారన్నారు. ఇండియన్ స్వచ్ఛ లీగ్ సీజన్ 2 స్టూడెంట్స్ వర్సెస్ గార్బేజ్. హలో, ఫైట్ ఫర్ జాయిన్ ద ఫైట్ ఫర్ గార్బేజ్ ఫ్రీ ఇండియా. ఈ కాన్సెప్ట్ అంటే విద్యార్థి దశ నుంచి కూడా మన పరిసర వాతావరణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న కాన్సెప్ట్ మనం చదువుకునే కోర్స్ తోటి పాటు మనం ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ దాంట్లో భాగం ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రదేశం అన్నీ కూడా మీరు చదువుకునే యూనివర్సిటీ క్యాంపస్ కానీ మీరుండే ఇంటి పరిసరాలు కానీ మీరు తిరిగే ఏరియా పరిసరాలు కానీ మీ ఒక్కరు కాకుండా మీతో పాటు అందరినీ కలుపుకుని ఇది సమాజ సేవ చేయటం కోసం. ఫైట్ ఫర్ గార్బేజ్ అంటే ఈ చెత్తరహితమైన తాడేపల్లిగూడెం, చెత్తరహితమైన ఆంధ్రప్రదేశ్, ఏదైతే క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఏది క్లాప్ ప్రోగ్రామ్ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాకరంగా చేస్తూ ఇవాళ ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా రోడ్డు మీద ఎక్కడ చెత్త కనపడకుండా ఇంటింటికి మన అంబాసిడర్స్ వెళ్ళి ఆ గార్బేజ్ని కలెక్ట్ చేసి అది గార్బేజ్ సాగ్రిగేట్ చేసి డిస్పోజ్ చేసే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది ఇండియా వైడ్గా జరిగితే బాగుంటుందని యూనియన్ గవర్నమెంట్ కూడా ఇది ఒక ప్రోగ్రామ్ కింద తీసుకుని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి అంటే ఒక విద్యార్థిని చేయమని కాదు, సమాజంలో మిగిలిన అందరు యూత్ని కానీ పెద్దలు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళు కొంత అవగాహన ఏర్పడేలాగా మీరు కొంచెం అవగాహన చేసుకున్న తర్వాత మీరు వాళ్ళకి నచ్చజెప్పే విధంగా ఒక మూమెంట్ కింద తీసుకెళ్ళాలి. ఇది ఒక మూమెంట్ అంటే ఒక ఉద్యమ రూపంలో కనుక దీన్ని తీసుకెళ్ళినట్లయితే ఇది ఒకేసారి పట్టణం అంతా జరుగుతుంది, జిల్లా అంతా జరుగుతుంది, రాష్ట్రం అంతా జరుగుతుంది, దేశం అంతా జరుగుతుంది అనేటప్పటికీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్సాహం. నిజమే, ఇది మన దేశం, ఇది మన రాష్ట్రం, ఇది మన పట్టణం, ఇది మన గ్రామం, ఇది మన వార్డు, మన ఏరియా అన్నది ఆ కాన్సెప్ట్ అన్నది అలా అందరిలోనూ కలగాలి. ఆ భావన కలిగించడానికే ఈ కార్యక్రమం చేపట్టి ఇవాళ చేసిన కార్యక్రమంతో మరి మనం వెళ్ళిపోయి
మన పని మనం చేసుకోవడం అనేది కాకుండా దీని కంటిన్యూషన్ దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద మీరు ఒక కార్యాచరణ ఎవరికి వాళ్ళు తయారు చేసుకుని మీ గ్రూప్ అంతా ఒక ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకుని ఈ ఏరియానంతా మనం పరిశుభ్రం చేద్దాం అని ఎప్పుడైతే మీరు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని చేస్తున్నారో ఆ పక్క ఉన్న గ్రూప్ అరే మనం ఎందుకు చేయకూడదు మన ప్రాంతాన్ని మనం చేసుకుందాం అని ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళు కూడా కలుగుతుంది ఆ ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా మీరందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంత ఎండైనా సరే మరి లేట్ అయినా కూడా మీరు ఎంత ఓపుతోటి ఎదురు చూసి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి నా శుభాశీస్సులు అందజేస్తూ వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ దీనికి వెనకాల నుండి నడిపిస్తున్న కాలేజీ యాజమాన్యం మరి ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ కానీ ఇంకా ఇతర యూనివర్సిటీ క్యాంపస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అన్నది ఈ తాడేపల్లిగూడెం మొత్తం ఒకేసారి జరగడానికి మీరు ఎంచుకున్న ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయండి. దీన్ని ఇన్స్పిరేటివ్గా మా మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి మా శానిటరీ సిబ్బంది దగ్గర నుంచి మా మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. అన్ని రకాలుగా కూడా దీన్ని మనం ఒక ఉద్యమ రూపంలో ఉద్యమం ఒకటే చెత్తపై సమరం చెత్తపై యుద్ధం ఈ యుద్ధాన్ని చెత్త మీద మనం ప్రకటించి ఆ చెత్తను తొలగించే కార్యక్రమం చేసి ఆ చెత్త నుంచి మనం విజయం సాధించి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటానికి అందరూ కూడా మరి పనిచేయాలని దీని మీద అవగాహన ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఇక్కడ ఈ వార్డుకి సంబంధించిన ఈ ప్రాంత పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తూ 11వ రోజు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షాల కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం మైనారిటీ కమిటీ మెట్ట ఉప్పరగూడెం మారంపల్లి అరుళ్ళ నందమూరు గ్రామం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ తెలుగుదేశం వందేలాలి 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 పండు పండు వాళ్ళంటే పార్టీలో ఉన్నారు వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు మాట్లాడతారు. నీకేం పోయాకాలం వచ్చిందయ్యా? నీకేంటి సంబంధం అయ్యా? అసలు అది ఇంగిత జ్ఞానం ఏమైపోయింది? నీకు ఎంపీగా చేశావు, నిన్ను ఎంపీగా గెలిపించిన ఆ రాజమండ్రి పార్లమెంటుకు చెందిన ప్రజలందరూ కూడా చెప్పు తీసి కొట్టుకునే పరిస్థితి తెచ్చు. ఇది చాలా విశ్వాసఘాతకం. ఇలాంటి మనిషిని ఎక్కడ చూడలేదు. ఈవేళ ఇలాంటి మనుషులు ఉన్న ఈ లోకంలో మంచి వాళ్ళు కూడా ఉంటారు, ఎంతో మంది చెప్తూ ఉన్నారు, ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతో మంది పురోహితులు, నాకు తెలిసిన వేద పండితులు అందరూ కూడా యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో. ఇలాంటి దుర్మార్గులు ఉంటారు, అటువంటి సన్మార్గులు ఉంటారు. రానున్న రోజుల్లో మరి మనం బెయిల్ పెట్టిస్తున్న మూజీరా మనం చేసింది క్యాష్ పిటిషన్కి వెళ్ళాం. బెయిల్ పిటిషన్ వేస్తే ఇంకో కేసు ఇంకో కేసు పెడతారు. ఏదో రకంగా ఎన్నికల నాటికి
చంద్రబాబు నాయుడు గారి ప్రపంచం ఉండకూడదన్న ఉద్దేశంలో ఉన్నారు. లేకపోతే ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చోట్ల ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు, అన్ని చోట్ల ప్రపంచంగా వస్తున్న జనాన్ని చూసి ఇతనికి కళ్ళు చదివి కళ్ళు కుట్టి ఏదో రకంగా ఎన్నికల ముందు ఆయన నమాజ్ పాలు చేయడానికే ఈ కుట్ర పన్నాడు అని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడికి ఈ కార్యక్రమాలకి ప్రతిరోజు మద్దతు ఇస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పార్టీ ఒక ప్రోగ్రాం ఇచ్చింది. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే రోజు 2 విలేజ్లు కనీసం ప్రజల్లోకి వెళ్ళండి, డోర్ టు డోర్ తిరగండి, పాంప్లెట్ ఎలా పంపించండి. ఆ కార్యక్రమాన్ని కూడా అతి తొందరలో మా నాయకులందరితో కూడా కూర్చుని మాట్లాడి అది వెంటనే అమలు చేసే దిశగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, అచ్చెన్ నాయుడు గారి నాయకత్వం, అచ్చెన్ నాయుడు గారి నాయకత్వం, తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్నదాన కార్యక్రమం 271వ వారం చిన్నారి చలంచర్ల ఆద్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు చలంచర్ల గుప్తా శరణ్య దంపతులు నవరత్నాల టీం పాల్గొన్నారు. రామకృష్ణ పెట్టిస్తానండి. ప్రసాద ప్రదాత మమ్మల్ని ఒకసారి నించమ్మ డబ్బులక్కర్లేదు సెల్ఫోన్. అరే శ్రీనివాస, తాడేపల్లిగూడెంలో బస్ స్టాండ్ ఎదురుగా వెంకటేశ్వరం గుడి వద్ద నవరత్నాల టీమ్ చే జరపబడి అన్నదానం ఈ వారం 271వ వారానికి చేరుకున్నందుకు నవరత్నాల టీం ఎంతగానో సంతోషిస్తున్నాము. మాకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మా ద్వారా ఈ అన్నదానం ఇన్ని వారాలు నిర్విఘ్నంగా కొనసాగించుకున్నందుకు ముందుగా మేము వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నవరత్నాల టీము ఈ వారం మాకు దాతలుగా ఆస్ట్రేలియాలో ఉంటున్న చలంచర్ల గుప్తా శరణ్య దంపతులు మా వాళ్ళ అమ్మాయి ఆద్య మొదటి పుట్టినరోజు సందర్భంగా మాకు ఈరోజు ఇక్కడ అన్నదానానికి సహకరించారు. వారు మన దేశాన్ని వదిలి వెళ్ళి అక్కడ వేరే దేశంలో ఉన్నా కానీ సొంత దేశాన్ని సొంత ఊరిని గుర్తుపెట్టుకుని వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి సొంత ఊర్లో అన్నదానం చేయాలి అన్న సంకల్పంతో మంచి సంకల్పంతో ఈ రోజున ఇక్కడ అన్నదానానికి సహకరించారు. అలాగే ఎవరి పుట్టినరోజులు పెళ్లి రోజులు అయినా కానీ మా కడుపు నిండా తిని మనసారా అన్నదాత సుఖీ భవ అనే ఆశీర్వాదాలతో వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా వృద్ధి చెందుతూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగుతూ ఉంటారని అలా ఉండాలని వెంకటేశ్వర స్వామిని మేము కోరుకుంటున్నాము. ఈ అన్నదానానికి సహకరించవలసిన ఫోన్ నెంబర్ 7794847799. అలాగే ఈ అన్నదానానికి సహకరించవలసిన ఫోన్ నెంబర్ 7794847799. హరే శ్రీనివాస్. శ్రీ రాధాష్టమి సందర్భంగా తాడేపల్లెగూడెంలోని స్థానిక ఇస్కాన్ టెంపుల్లో ఈరోజు ఉదయం మహామంగళహారతి మరియు శ్రీ శ్రీ రాధాకృష్ణుల శృంగార దర్శనం, హారతి మరియు 9 గంటల నుండి గురుపూజ హరినామా సంకీర్తన ప్రవచనం, తదనంతరం శ్రీ శ్రీ రాధాకృష్ణుల మహా అభిషేకం, అనంతరం మహా అన్నప్రసాద వితరణ జరిగింది. మీరు తీసుకున్నారు 3
श्री राधा श्रीकृष्ण जन्माष्टमी उत्सवा चला घन भगवान चला चक्कर राधाष्टमी पर्व दिना इसका आड़को चला अंदर आकर्षण चला बच्चा सो ईरोज कार्यक्रम नागर ना मंगलहारति पद गंटल नीचे राधाराणी श्रीमद भागवत उपन्यासम प्रवचन कार्यक्रम भजन कार्यक्रम तरह राधाकृष्ण महाअभिषेक चला ग्रैंड तरह महाअन्नप्रसाद भक्त वाक्रम अटैंड महाअन्नप्रसाद कार्यक्रम मरी उत्साह जो जरूर सो कक्त कार्यक्रम उपयोगुवा मैं अभ्यूं प्रति वाड़ी उपयोगुन इसका मंदिर गवर्नमेंट हास्पिटल रोड में सो मंदिर में अभी कार्यक्रम रोजुारी कार्यक्रम जो है कुछ नागर मंगलवारती एम श्रीमद भागवत प्रवचन रोजू उ आदिवार प्रत्येक एम पद गंट वरुक भागवत प्रवचन तरह महान प्रसाद जो प्रति आदिवार दयचे विषयानी गमनी प्रजलू भक्त कार्यक्रम प्रति मंगलवार सायंत्र बिजनेस पीपल कोसम आर नीचे एम वरकू प्रत्येक प्रोग्रम बेटा आ प्रोग्राम भगवदगीत भागवत मीद चक्कर प्रवचना आ तर महा प्रसाद कीर्तन तरह सायंत्र आदिवार सायंत्र नागर आर गंट वरकू चिंल की अगर ऐदो तरगति नीचे पदो तरग पिल की सड़े स्कूल प्रोग्रम प्रोग्रम्स अंटी प्रजु उपयोगुनी भविष्य में एनो रकल प्रॉब्लम्स बैठ अक् चूसा मानसिक प्रशा लेकिन पिल्लो सेक्यूरी ले पैस्थिंद अब मोबाइल फोन वाल पाड़ेंत తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్ష సమయం పూర్తయిన సందర్భంగా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ చదవండి సార్ తప్పు అని చెప్పి కొంతమంది మాత్రమే చెప్పండి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మద్దతు మీరు అయితే మద్దతు చెప్పండి లేదు ఈ అరెస్ట్ కరెక్ట్ అని చెప్పండి ఏదో ఒకటి చెప్పాలి కదా ఏది చెప్పలో ఉన్నా కొంతమంది నాయకులతో ఇది తప్పు అర్థం చేసినంత మాత్రాన మీ పాత్ర అయిపోదు అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలామంది టీఆర్ఎస్లో కూడా ఈవేళ గవం పెరిగింది టీఆర్ఎస్ అనుకుంటుంది బీఆర్ఎస్లో కూడా కలం పెరిగింది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది చాలా తప్పు మన హైదరాబాద్ని అభివృద్ధి చేసిన మహానాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరూ కూడా ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచి యువతీ యువకుల దగ్గర నుంచి మరి ఇప్పుడు చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో వ్యాపిస్తున్న పరిస్థితి నా పార్టీ పేరు నాయకత్వంలో 11వ రోజు ఇలేనేరా దీక్ష పెద్ద ఎత్తున ఆడేపల్లిగూడెంలో చేస్తున్నందుకు మీ అందరినీ కూడా రాష్ట్ర నాయకులని కుటుంబ సభ్యులు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈనాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అనే కేసులో ఏదో నిరూపించి ఎఫ్ఐఆర్ పేరు లేదు ఈవేళ గణపవరం మండలం కాసిపాడు గ్రామములో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమం నిర్వహించినట్లు పిప్పర వైద్యాధికారి డాక్టర్ కె ప్రియాంక తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కాసిపాడు గ్రామంలో వచ్చే నెల 7వ తేదీన మెగా హెల్త్ మేళా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఈ కార్యక్రమంలో మరి ప్రజలందరూ వారికి ఉండే సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆ రోజు చేసే వైద్యం పరీక్ష చేయించుకుని గ్రామాన్ని ఆరోగ్యవంత గ్రామంలో తీర్చుకుంటామని ప్రతి ఒక్కరి ప్రయత్నం అలాగే వాలంటీర్స్ వాళ్ళ సిబ్బంది డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి
బీపీ షుగర్ హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వీటితో పాటు మీకుండే సమస్యలు ఏమైనా ఉంటే వారికి ఇస్తే వారు కూపన్ ఇస్తారు. ఆ కూపన్ ఆ రోజు తీసుకుని వచ్చి వైద్యం పరీక్షలు చేయించి వస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు కావడంతో నిమజ్జనం కోసం పెద్దెత్తున భక్తులు పోటెత్తారు. వినాయకుడి ఊరేగింపు అనంతరం స్థానిక జువ్వలపాలెం కాలువ వద్ద పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా నిమజ్జనం ఘాట్ను తయారు చేశారు. పోలీసులు అధికారుల దగ్గరుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 4 క్రేన్లు ఏర్పాటు చేసి వినాయక నిమజ్జనం చేయిస్తున్నారు. పట్టణ సిఏఎస్ వి నాగరాజు మున్సిపల్ కమిషనర్ ఇసామ్యూల్ దగ్గరుండి నిమజ్జనం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య సర్వేలో భాగముగా చినవెళ్లమెళ్లి 11 క్లస్టర్లో పరిశీలన మరియు తాడేపల్లిగూడెం రూరల్ ఏరియా వెంకటమన్నాగూడెం పి హెచ్సి పరిధిలోని విఆర్ గూడెం గ్రామములో ఫ్రైడే డ్రైడే కార్యక్రమములపై గృహస్థులకు అవహన కార్యక్రమము తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలన చేయుట జరిగినది. మరి మెరుగైన సేవలు అందించడం కోసం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు ముందుగా మరి ఏఎన్ఎంస్ వాలంటీర్స్ మరి సర్వే చేయడం జరుగుతూ ఉంది. ఈ సర్వే చేసిన తర్వాత సర్వేలో వాళ్ళు మా గృహస్థులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని విలువైనది మీరందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ సమయంలో మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.